సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు ఏర్పడుతున్న నేపథ్యం ఇండస్ట్రీలో నటులుగా అడుగుపెట్టి రాణించి భారతదేశ చలనచిత్ర సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచిన గొప్ప వ్యక్తులందరినూ కోల్పోతున్న నేపథ్యం. ఇలాంటి సందర్భంలోనే అలాంటి సినిమా ఇండస్ట్రీలో కుటుంబ నేపథ్యంలో కూడా కొన్ని వరుస విషాదకరమైన వార్తలు ఏర్పడుతూ వచ్చాయి. ఇండస్ట్రీకే గర్వకారణంగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నటుడిగా వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిన గొప్ప నటుడు మమ్ముట్టి గారు. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. మలయాళ చిత్రసీమ రంగంలోనే స్టార్ హీరోగా తిరుగులేని పేరు ప్రతిష్టలని స్టార్డమ్ని సొంతం చేసుకున్న గొప్ప నటుడు. ఈయనకి కేవలం మలయాళంలో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఈ గొప్ప నటుడు మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. మలయాళంలో నటించిన సినిమాల ద్వారా తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు ఈయన. అలా ఈయన నటించిన సినిమాల్లో మనందరినీ బాగా ఆకట్టుకున్న సినిమాల్లో దళపతి కూడా ఒకటి. అలాంటి మమ్ముట్టి గారు ఆయన తన తల్లిని కోల్పోయారు. ఆయన తల్లి పేరు ఫాతిమా ఇస్మాయిల్, వయసు 98 ఏళ్ళు. ఈ మధ్య కాలంలో వయసరీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని కేరళలోని కొచ్చిన్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నారు కుటుంబ సభ్యుడు. దురదృష్టవశాత్తు వయసు కూడా మీద పడడంతో గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వార్త మమ్ముట్టి కుటుంబాన్ని మాత్రమే కాదు యావత్ మలయాళ చిత్రసీమ రంగాన్ని పూర్తి విషాదాల్లో నెట్టివేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్ వంటి వాళ్ళు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మమ్ముట్టి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో మమ్ముట్టి మాత్రమే కాదు ఆయన కొడుకు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి మమ్ముట్టి గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే ఆత్మస్థైర్యాన్ని మరియు ఆయన తల్లి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.